ఈ బులెటిన్ మీకు సహ సమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే వెల్కమ్ టు ఏవెంటి న్యూస్ నేను మనీషా బుల్టల ముందుగా హెలో శుదా మావోయిస్టుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు అటవీ ప్రాంతాల్లో పోలీసులు కుంభి ముమ్మరం గుడివాడలో చిట్టీల పేరుతో మోసగించిన దంపతులు అరెస్ట్ సుమారు 10 లక్షల నగదుని రికవరీ చేసిన పోలీసులు నెల్లూరు జిల్లా వెంజమూరులో అగ్ని ప్రమాదం కెమికల్ ఫ్యాక్టరీ కార్మికులకు తీవ్ర గాయాలు కంటోన్మెంట్ జోన్ లో గుడివాడ టౌన్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్న కమిషనర్ సామాజిక సేవకుడు అన్నంకు మంత్రి పువ్వాడ చేయుత హైదరాబాద్ లో మెరుగైన వైద్యం అందించేందుకు ఆదేశాలు బుల్టెన్ డీటెయిల్స్ చూస్తే మావోయిస్ట్ పార్టీ వారోత్సవాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మావోయిస్టులు ఇప్పటికే ప్రకటించారు ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు పొరుగున ఉన్న గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ప్రాబల్యం అధికంగా ఉండటంతో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతున్నారు महाराष्ट्र सरहद अटवी प्रांता मुम्मरम ప్రజా ఉద్యమంలో అమరులైన మావోయిస్టులకు నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా బుధవారం నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు జరుగుతున్నాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ పోలీస్ స్టేషన్లకు అదనపు భద్రత కల్పిస్తున్నారు. మావోయిస్టుల షెల్టర్ జోన్స్పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే మావోయిస్టు హిట్ లిస్టులో ఉన్న నేతలను మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. టార్గెట్స్ రీచ్ కోసం రంగంలోకి మావోయిస్ట్ యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగాయని నిఘా వర్గాలకు సమాచారం అందడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాలన్నింటినీ పోలీసు బలగాలు తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. ఓవైపు మావోల కదలికలు, మరోవైపు పోలీసుల కూంబింగ్లతో ఏజెన్సీ గ్రామాలు వణుకుతున్నాయి. వరంగల్ జిల్లాలోని సరిహద్దు పల్లెల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వారోత్సవాల కోసం నక్సలైట్లు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని కరపత్రాలు, పోస్టర్లతో మావోలు ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలను హెచ్చరిస్తున్నారు. మావోయిస్టులు ఇక లేరు అనుకున్న నేపథ్యంలో రోడ్లపై కరపత్రాలు, మావోయిస్టు కొరియర్లు పట్టుబడుతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అడవిని మొత్తం జల్లెడ పడుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు.
తెలంగాణ అడవుల్లోకి అన్నలు వచ్చారన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అధికార పార్టీ నేతలను సేఫ్ జోన్లోకి వెళ్లాలని ఆదేశించారు. ఇటు పోలీసులు అటు మావోలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్తో ఏజెన్సీ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ అనుమతులు లేని చిట్టీలు నిర్వహించి ప్రజలను మోసగించిన దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు గుడివాడ డీఎస్పీ సత్యానందం మీడియాకు తెలిపారు. గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చిట్టీల పేరుతో ప్రజలను మోసగించిన గుడివాడకు చెందిన సింహాద్రి లక్ష్మణరావు సత్యవతి దంపతులను అరెస్ట్ చేశారు. వారి వద్ద 9,75,000 నగదును చిట్టీలకు సంబంధించిన పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను రిమాండ్ కు పంపినట్లు ఆయన మీడియాకు చెప్పారు. ప్రభుత్వ అనుమతులు లేని చీటీలు వేసి మోసపోవద్దని ప్రజలకు డీఎస్పీ సత్యానందం హితవు పలికారు. ఈ సమావేశంలో వన్ టౌన్ ఎస్హెచ్ఓ గోవిందరాజు, ఎస్ఐ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ దగ్గర నుంచి 9,75,000 రూపాయలు స్వాధీనపరచుకున్నాము. ఇంకా మిగతా డబ్బులు ఇలాగ నేను వడ్డీలు కట్టామని చెప్పి అది ఎందుకంటే చెప్తున్నారు. వాళ్ళని అదే కనుక చట్ట ప్రకారము అరెస్ట్ చేసి కోర్టు పెట్టడం జరిగింది. వాళ్ళకి రిమాండ్ కూడా ప్రజెంట్ అయితే రిమాండ్లో ఉన్నారు. అనాదరణ చిట్కి దానికి గ్యారంటీ లేదు. అదే ఆదరణ చిట్ అంటే దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఆ చిట్ తర్వాత కొంత అమౌంట్ చిట్ రిజిస్టర్ డిపాజిట్ ఉంటుంది, దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఆదరణ చిట్ ఫండ్ కంపెనీస్ అన్ని కృష్ణా జిల్లా బాపలపాడు మండలం ఆరుగొనల గ్రామంలో సైకో వీరంగం చేశాడు. కుటుంబ సభ్యులను విచక్షణారహితంగా చితకబాదుడు సైకో. దీంతో గాయాలతో కేకలు వేస్తూ రోడ్డుపైకి పరుగులు తీశారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో 52 కరోనా పాజిటివ్ కేసులు అధికారికంగా నమోదైనట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. గుడివాడ పట్టణ పురపాలక సంఘ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణ పరిధిలో 52 పాజిటివ్ కేసులు అధికారికంగా నమోదయ్యాయన్నారు. పట్టణంలోని 5 వార్డు మినహా ఇతర వార్డులన్నీ కంటోన్మెంట్ జోన్ పరిధిలోకి వచ్చినట్లు కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. అన్ని రవాణా సౌకర్యాలన్నీ కల్పించడం వల్ల మనకు వచ్చినటువంటి ఫస్ట్ 3-4 కేసులు కూడా విజయవాడ కాంట్రాక్ట్ ప్రైమరీ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళ నుంచే మనకు వచ్చినాయి. తర్వాత విజయవాడ, నూజివీడు, మచిలీపట్నం ఇట్లా అన్ని చోట్ల నుంచి వచ్చారు. వీళ్ళు ప్రైమరీ కాంట్రాక్టు గుడివాడ పట్టణం వాళ్ళకి ఇవ్వటం వల్ల ఇలా కేసులు పెరగడం జరుగుతుంది. నేను పట్టణ ప్రజలకు తెలియజేసేది ఒకటే, వాళ్ళకి ఏదన్నా అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆ అవసరం నిమిత్తమే బయటకు వచ్చి అది కూడా భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ఇతర జాగ్రత్తలన్నీ తీసుకొని వాళ్ళ కార్యక్రమాలు త్వరగా ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతే ఇంట్లో పట్టణంలో అఫీషియల్గా ఈరోజు వరకు 52 కరోనా కేసు పాజిటివ్ కేసులు రావడం జరిగింది. దాదాపు 5 వార్డులు తప్ప మిగతా వార్డులన్నీ కంటైన్మెంట్ జోన్ కింద అయిపోయినాయి. ఈ 5 వార్డుల్లో కూడా రావడానికి అవకాశం ఉంది. వస్తే ఎంటైర్ టౌన్ని కంటైన్మెంట్ కింద ప్రకటించాల్సిన అవసరం ఉంది. చేసుకోవటానికి కానీ హోటళ్ళు కానీ ఇతరత్ర అన్ని రవాణా సౌకర్యాలన్నీ కల్పించడం వల్ల మనకు వచ్చినటువంటి ఫస్ట్ 3-4 కేసులు కూడా విజయవాడది కాంట్రాక్ట్ ప్రైమరీ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళ నుంచే మనకు వచ్చినాయి. తర్వాత విజయవాడ, నూజివీడు, మచిలీపట్నం ఇట్లా అన్ని చోట్ల నుంచి వచ్చారు. వీళ్ళు ప్రైమరీ కాంట్రాక్టు గుడివాడ పట్టణం వాళ్ళకి ఇవ్వటం వల్ల ఇలా కేసులు పెరగడం జరుగుతుంది. నేను పట్టణ ప్రజలకు తెలియజేసేది ఒకటే, వాళ్ళకి ఏదన్నా అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆ అవసరం నిమిత్తమే బయటకు వచ్చి అది కూడా భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ఇతర జాగ్రత్తలన్నీ తీసుకొని వాళ్ళ కార్యక్రమాలు త్వరగా ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతే ఇంట్లో పట్టణంలో అఫీషియల్గా ఈరోజు వరకు 52 కరోనా కేసు పాజిటివ్ కేసులు రావడం జరిగింది. దాదాపు 5 వార్డులు తప్ప మిగతా వార్డులన్నీ కంటైన్మెంట్ జోన్ కింద అయిపోయినాయి. ఈ 5 వార్డుల్లో కూడా రావడానికి అవకాశం ఉంది. వస్తే ఎంటైర్ టౌన్ని కంటైన్మెంట్ కింద ప్రకటించాల్సిన అవసరం ఉంది.
ప్రకాశం జిల్లా చీరాల రెండవ పట్టణ ఎస్ఐ విజయ్ కుమార్ పై 302 హత్యా నేరం క్రింద కేసు నమోదు చేయాలని కిరణ్ కుమార్ సోదరి డిమాండ్ చేశారు. నిందితులపై ఎస్సీసీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. దారాతి దారుని చంపి చంపిన వ్యక్తిని దాదాపు 5-6 గంటలు చనిపోయాడని తెలిసి కూడా ఎవరికి తెలియకుండా వాళ్ళ తండ్రిని పిచ్చోళ్ళా చేసి ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు కొన్ని శక్తులు కలిసి పోలీసులను కాపాడడానికి చాలా రాజకీయాలు చేశారు. చనిపోయిన తర్వాత కూడా మేము బాధితుడి తరఫున మా అన్నదమ్ముల తరఫున ఇక్కడ పేదలు చుట్టుపక్కల మొత్తం వచ్చి అక్కడ కూర్చుంటే గిడాస్తంభ సెంటర్లో అక్కడ రాజకీయం చేశాడు. ఒకడొచ్చి ఫోన్ చేస్తాడు అమ్మ చేశాడు రారా అంటాడు, ఒకడొచ్చి ఫోన్ చేస్తాడు అక్క చేస్తున్నారా అంటాడు. ఏం చేస్తారా ఇక్కడ నుంచి చూడండి, దళిత రారా, ఇంతమంది మన ఎస్సీలు ఉన్నాం, ఇంతమంది ఉంటే కూడా ఇక్కడ మనకి ఇంత దారుణం జరుగుతున్నా కానీ రేపు మన ఇంటికో చంపుతారు, ఇదేనా మనం జరిగే న్యాయం? 10 లక్షలు ఏం అవసరం? వాడు ఒక ఉద్యోగస్తుడు, వాడికి 10 లక్షలు అవసరం, వాడికి వాడు ఒక సంవత్సరం సంపాదిస్తారు 10 లక్షలు. బాధితుడిని తీసుకొచ్చి ఇప్పుడు వస్తానన్నా కానీ ఆయన్ని రానియకుండా ఇంట్లో కూర్చోబెట్టి అంత రాజకీయం చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఇదే చెప్పి మేము ఓట్లేస్తే మీరు గెలిచారు, మేము వెనకాల తిరిగితే మీరు గెలిచారు. ఈరోజు ఆ చీరాల్లో ఉన్న ఎస్సీలు, చీరాల్లో ఉన్న ఎస్సీలు అందరూ ఇది గుర్తుపెట్టుకోండి, మేలుకోండి. ఎస్సీలు అందరూ మీరు మనం బానిసలం కాదు. ఎస్సీలు అందరూ ఐక్యంగా ఉంటే మనం ఏమైనా సాధించగలం. బాధితుడు కుటుంబానికి న్యాయం జరగాల. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో సంపూర్ణ లాక్డౌన్ విధించారు. దీంతో వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు మొత్తం మూతపడ్డాయి. జనజీవనం స్తంభించి పట్టణం మొత్తం నిర్మానుష్యంగా మారింది. ప్రజలంతా సహకరించాలని అధికారులు పోలీసులు కోరారు. నెల్లూరు జిల్లా గూడూరులో దారుణం జరిగింది. స్థల వివాదంలో జగన్ ప్రభుత్వంలో తనకు న్యాయం జరగలేదని టర్వ్ క్లాక్ సెంటర్ వద్ద చెంచు కృష్ణయ్య అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సీఎం జగన్ ఫోటో చేతిలో పెట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు అతను. వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అసోటి వివాదం సార్, ఇది వాళ్ళు వచ్చి ఆకలి ఇచ్చేస్తున్నారు, నాటేస్తారు, కాళ్ళు నాటేసి రేపు డీల్ చేసేస్తానని బెదిరిస్తున్నారు సార్. నా భార్యని రేపు చేసి చంపేస్తానని బెదిరిస్తున్నారు సార్. ఎవరు? ఒకరే, ఒక 6-7 మంది ఉన్నారు సార్. వాళ్ళు ఎవరు? వాళ్ళు
బెల్లంకొండ సుధాకర్ బెల్లంకొండ భాస్కర్ తర్వాత మిరకాయ మిరకాయ కొడుకు పేరు కృష్ణ సార్ టైలర్ అరుణ మగుడు కృష్ణ పేరు ఆటో సీనయ్య మొత్తం 7 మంది సార్ అబ్బా వాళ్ళందరూ మా భార్యని రేపు చేసి తగ్గిస్తాను అంటున్నారు రోజు ముందు వేసి వచ్చి సార్ మమ్మల్ని కాపాడండి సార్ మా ఇంటి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పెరుగుతున్న కరోనా కేసులపై ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగంతో మంత్రులు సమీక్ష ఎలా నిర్వహిస్తారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. వరంగల్లో మంత్రుల తీరుపై నాయనితో మా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి వేణుగోపాల్ మరింత సమాచారం అందిస్తారు. हईदराबाद तरह अतिपेद जिला अब अभी सौकर्या अबाट उड़ाएस एमएलएल एंपी मंत्री असमर्थता वाले अभी अदाक पेद प्रजा प्राणा होंजीएम निजा एंजीएम కేఎంసీలో సూపర్ స్పెషాలిటీ లేట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ చేయడం కట్టి అన్ని హంగులు తయారై ఉన్నారు. 90% కంప్లీట్ అయింది. 10% అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన 30 కోట్ల రూపాయలు మార్చిన మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు 120 30 ఈ 30 కోట్లు వచ్చేది ఉంటే వీళ్ళు ఇచ్చేది కనుక ఎన్ని తీర్లు ఇది చేసుకోవచ్చు అంటే సుమారు 40 కోట్ల రూపాయల మెటీరియల్ అంటే మిషనరీ టెక్నాలజీ హై టెక్నాలజీ మిషనరీ తెచ్చి అక్కడ పెట్టింది 2017 ఇచ్చింది. ఇవాటి వరకు వాటి తీయకుండా దీన్ని ఓపెన్ చేయకుండా ఉండటం వలన అది గ్యారెంటీ పీరియడ్ కూడా అయిపోయి ఖరాబ్ అయ్యే పరిస్థితికి వచ్చింది అది. మరి ఎంజీఎంలోనే దాన్ని ఒక ఎంజీఎం మొత్తాన్ని ఒక కోవిడ్ ఆసుపత్రిగా మార్చి దీన్ని ఇక్కడ ఉన్న హాస్పిటల్ని జనరల్ అంత అధ్వాన దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎంజీఎం అనేది అక్కడ పోతే చూస్తే తెలుస్తుంది. ఒక్కసారి పోయి వస్తే తప్పకుండా మీ రోగం అంటుకునే పరిస్థితి తయారు కూర్చోబెట్టింది. అసలు ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే కొంచెం భయపడే విధంగా చేసి పెట్టింది. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రి ఈ పరిస్థితుల్లో ఇది ప్రైవేట్ హాస్పిటల్ పోదంటే బిల్లుల భయం దాన్ని కట్టడి చేయలేకపోయారు. రెండు తీర్ల వైఫల్యం చేయాల మీరు వరంగల్ జిల్లా దురదృష్టమేమో కానివ్వండి సరే కేంద్రం నుంచి 1 రూపాయి 2 రూపాయలు వచ్చినా మార్చిన అమౌంట్ వీళ్ళు ఆటాన పెట్టవలసింది అని ఇవ్వకుండా స్మార్ట్ సిటీలు అట్లే చేసేందుకు రోడ్డులు అట్లే చేసేందుకు ఆఖరికి కోవిడ్ హాస్పిటల్ దీనికి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాంట్లో కూడా ఈ మార్జిన్ కూడా 30 కోట్లు కట్టాలని ధైర్యం తాగుతుందంట సిగ్గు చేయడం. మరి దొల్లెందుకైతానే అక్కడ డాక్టర్ల మీద దారిలు జరుగుతున్నాయి. డాక్టర్లకు రక్షణ ఎక్కడ పోయింది? వాళ్ళు జీపారు మొత్తం వాళ్ళ కుటుంబాలని పాపం ఇల్లని చేసుకొని వచ్చి తెగించబట్టి వాళ్ళు హాస్పిటల్లో పనిచేస్తుంటే వీళ్ళు అది వదిలిపెట్టి వాళ్ళు దారిలు తాగితే వాళ్ళు రక్షణ ఇవ్వకపోతుంది. మళ్ళీ మూడవది రిక్రూట్మెంట్ అంటాను ఏం మెడిఫికేషన్ అని ఇచ్చిన గతంలో మీద చూసాం ఎంబీబీఎస్ డాక్టర్ ఈ డాక్టర్కు 45,000 ఇస్తాం అవుట్ సోర్సింగ్ మీద 6 నెలలు పనిచేయాలంట. పక్క రాష్ట్రాలల్లా రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులు హెల్త్ ఎమర్జెన్సీ ఇది. ఇది సెక్రటరీ వాటి పెట్టినట్టు ఇది చాలా ఇబ్బంది. హెల్త్ ఎమర్జెన్సీ కదా వాటిని వదిలిపెట్టి నువ్వు అదేదో సంవత్సరంలో కూడా కంప్లీట్ చేయాలి వాటి కేటాయిస్తారో డబ్బులన్నీ అయితే దీని మీద ఎందుకు కేటాయించలేకపోతాను? కిట్ల మీద వెంటిలేటర్స్ మీద ఎందుకు కేటాయించలేకపోతాను? రిక్రూట్మెంట్ 100,000 రూపాయలు ఇస్తాం డాక్టర్కు రండి అని చెప్పి ఎందుకు ఆహ్వానిస్తలేరు? 45,000 ఇస్తాను రండి అది కూడా 6 నెలలు అది అవుట్ సోర్సింగ్ అని చెప్పేదంటే ఎవరు రాదు మేము చూసినా కానీ ఎవరు రాలేదు మళ్ళీ తప్పించుకోవడానికి ఈ దుకాణం అంతా. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న ఎంజీఎంని సందర్శించారా? ఎలా ఉంది వసతులు అని మీకు తెలిసింది నిన్నటి? నేను సుమారు దీని మీద వారం 10 రోజులకి వెళ్ళి దీని మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఏం జరుగుతుంది అసలు ఏంది పరిస్థితి? మా ఎమ్మెల్యే సీతక్క గారు అనిల్ డాక్టర్ అనిల్ గారు వీళ్ళందరూ వచ్చి దాన్ని సందర్శించి వచ్చి వాస్తవాలు ఏంటో తెలుసుకున్న తర్వాతనే ఇవన్నీ మేము మాట్లాడడం జరుగుతుంది. అక్కడ 200 రూపాయలు పడ్డే ఒక్కొక్క వ్యక్తికి ఫుడ్కి ఇస్తే 50 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా వాటర్ లేక అసౌకర్యాలు ఈ నాప్కిన్స్ కానివ్వండి ఇంకేమన్నా ఇవి మాస్కులు కానీ తీసేసే కుప్పలు అక్కడనే ఉంటాయి. ఫుడ్ తీసిన కుప్పలు అక్కడనే ఉంటాయి. తీసేసే వ్యక్తులు లేరు, ఎంప్లాయ్మెంట్ లేదు. మనకి ఎంతైతే అవసరం ఉండదు అలా 50% కూడా లేదు. ఉమ్మడి జిల్లా అధికారులతో కలెక్టర్లతో సమావేశం నిర్వహించే ముందు మంత్రులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శిస్తే బాగుండు అనే అంశాన్ని తీసుకొస్తున్నారు నాయన రాజేందర్ రెడ్డి గారు. కెమెరా పర్సన్ రాజేష్తో వేణుగోపాల్ వరంగల్. ఖమ్మంకు చెందిన సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావు దంపతులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనను
మద్దలపల్లి కరోనా కేర్ సెంటర్లో వచ్చారు. తమను ఆదుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని ఆయన కోరారు. స్పందించిన మంత్రి పువ్వాడ జిల్లా వైద్యాధికారులతో మాట్లాడారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ బాచపల్లిలోని మమత ఆసుపత్రికి శ్రీనివాసరావు దంపతులను ప్రత్యేక అంబులెన్స్లో పంపించారు. పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. ఆయన త్వరగా కోలుకుని ఖమ్మంకు రావాలని మంత్రి పువ్వాడ ఆకాంక్షించారు. సేవ చేయటటువంటి నాకు కూడా కరోనా పాజిటివ్ వచ్చేసి ప్రస్తుతం నేను శుక్రవారం చేసి కరోనా ట్రీట్మెంట్లో ఉన్నాను. ప్రస్తుతం అన్న సేవా ఫౌండేషన్ ఆశ్రమంలోనే ఒక రూమ్లో నేను అది వైద్య సేవలు మందులు వేసుకుంటూ డాక్టర్ సూచన మేరకు ఆశ్రమంలోనే ఉంటున్నాను. మరి నన్ను శుక్రవారం రోజు క్వారంటైన్లో ప్రభుత్వ క్వారంటైన్ అయిన మధురపల్లి దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేక చెత్త కుళ్ళిన వ్యర్థాలు తొలగించి శుభ్రం చేసేవారు లేక ఆ రూముల్లో పేషెంట్లు ఉన్న దగ్గరికి ఏ ఒక్కరు వైద్య సిబ్బంది కానీ శుభ్రం చేసేవారు కానీ మంచినీళ్ళు ఇచ్చేవారు కానీ ఎవరు కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ యొక్క కుళ్ళిన వ్యర్థాల దగ్గర ఉంటే ఇంకొక అనారోగ్యం పాలవుతామని మనం ఖమ్మం జిల్లా మధుర రైల్వే గేట్ సమీపంలో గూడ్స్ రైలు తగిలి మహేష్ అనే వ్యక్తి గాయపడ్డాడు. క్షతగాత్రుని తల కాలు చేయి విరిగిపోయాయి. ఇతడిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇతని వయసు 30 సంవత్సరాలు ఉంటుంది. జిల్లా ప్రొద్దుటూరు పాలెంలోని అగేస్తేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ నుంచి ఆగస్టు 7 వరకు ప్రాయశ్చిత బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో మే నెలలో శివాలయంలో జరగాల్సిన ఉత్సవాలు ఇప్పుడు నిర్వహిస్తున్నారు. భక్తులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ఊరేగింపులో ప్రొద్దుటూరు శివాలయం చైర్మన్ సెట్టిపల్లె రామప్రసాద్ రెడ్డి, కమిటీ సభ్యులు విజయ్ కుమార్, రామాంజనేయులు, ఆలయ సిబ్బంది, జూటూరు మధు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించబడింది. బ్రహ్మోత్సవాలు లాక్డౌన్ కారణంగా మే నెలలో నిర్వహించలేకపోయినందువలన శాంతి హోమం జరిపి ప్రాయశ్చిత బ్రహ్మోత్సవాలు కోవిడ్-19 నిబంధనలు అనుసరించి కరోనా తీవ్రత దృష్ట్యా నియమ నిబంధనలు అనుసరించే నిర్వహిస్తున్నాము. ఈరోజు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడ్డాయి. ఇంకా 8 రోజులు 7వ తేదీ వరకు ఇలాగనే రకరకాల ఉత్సవాలు నిర్వహించబడతాయి. అన్నీ కూడా కరోనా నియమ నిబంధనలు అనుసరించే జరుగుతాయి. భక్తులకు మాత్రం ఉదయం నుంచి 8 నుంచి 6 నుంచి 12 వరకు మాత్రమే 6 నుంచి 12 వరకు మాత్రమే ఉంటుంది ప్రవేశం. తర్వాత ఈ అర్చకులు లోపల ఆలయ సిబ్బంది మాత్రమే ఈ కార్యక్రమాలు జరుగుతారు. పాలక మండలి కూడా ప్రతిరోజు హాజరవుతుంది. కళ్యాణము ఈరోజు కళ్యాణము శివపార్వతుల కళ్యాణం జరిగింది. నిన్న అంకురార్పణ, ఇంతకుముందు రోజు సోమ శాంతి హోమము, ధ్వజారోహణము, ఇవన్నీ కూడా ఏమ నిబంధనలు అనుసరించి సామూహికంగా కాకుండా. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడియలో శ్రీ వెంకటనారాయణ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్
కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. మిథైల్ ఇథనాల్ రియాక్ట్ కు తరలిస్తుండగా లీక్ అవడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో భాస్కర్, రఫీ, హఫీజ్, రజనీకాంత్ అనే కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. గూడూరు లాక్డౌన్ లో స్వల్ప మార్పులు చేసినట్లు ఎమ్మెల్యే వరప్రసాదరావు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ వెల్లడించారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వీరు మీడియాతో మాట్లాడారు. గురువారం నుంచి 15 రోజుల పాటు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలందరూ సహకరించాల్సిందిగా వీరు కోరారు. సో అందులో భాగంగా మేము ఇంతవరకు అయితే కోవిడ్ కేర్ సెంటర్ అనేది టిట్కోలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నిన్నటి వరకు 165 మంది ఇన్మేట్స్, పాజిటివ్ ఇన్మేట్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు ప్రతిరోజు కలెక్టర్ గారి ఆదేశాలు మనం కలెక్టర్ గారి తాలూకా ఇది ప్రకారం మనము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి బెడ్స్ కూడా సఫిషియెంట్గా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే నేను 11 మంది వ్యాపార కార్యకలాపాలు ఎవరైతే బిజినెస్ వీళ్ళు ఉన్నారో బిజినెస్ సంస్థలు అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తే డీఓ లెటర్ రాస్తే వాళ్ళు కూడా కొంతమంది ముందుకొచ్చి ప్రొవైడ్ చేస్తామన్నారు. బెడ్స్, కార్డ్స్, అట్లాగే డ్రింకింగ్ వాటరు, హాట్ వాటరు, మెడిసిన్స్, డాక్టర్స్ అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. అట్లాగే నేను కూడా ప్రతిరోజు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా 2 సార్లు వాళ్ళకి ఆ ఇన్మేట్స్తో, పాజిటివ్ ఇన్మేట్స్తో నేను కూడా మాట్లాడుతున్నాను. అట్లాగే మిగతా కార్యక్రమాలు, యోగా లాంటివి చేయడానికి ప్రణాళిక మేము వేస్తున్నాం త్వరలో. అది కూడా ఆన్లైన్ ద్వారా కానీ ఈరోజు సబ్ కలెక్టర్తో కోవిడ్ వైరస్ విషయం మాట్లాడడానికి రావడం జరిగింది. సుదీర్ఘమైన చర్చ జరిగింది. వారు ఈ డివిజన్ హెడ్గా ఏమేమి చేస్తున్నారు ప్రభుత్వం ద్వారా అని చెప్పి చక్కగా చెప్పడం జరిగింది. ఇక్కడ కోవిడ్ సెంటర్కి దాదాపు 165 మంది ఇప్పుడు అక్కడ ఉన్నారు పాజిటివ్ వాళ్ళు. వారికి ఏమేమి ప్రభుత్వం ద్వారా వసతులు కల్పించాలో చక్కగా కల్పిస్తున్నారు. వారికి ఆహార విషయం కానివ్వండి లేదా వేడి నీళ్ళు కానివ్వండి, మిగిలిన ఏది కూడా ఏది కావాలో అది వారి బెడ్లు కానివ్వండి చాలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇది మాత్రం కాకుండా నేను గత ఎప్పుడైతే ఈ కరోనా వైరస్ వచ్చిందో 5 నెలల నుంచి కూడా చూస్తున్నాను, సర్కల్ గారు చాలా బాధ్యతతో చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు. దాంతోపాటు అలాగే చక్కగా డిఎస్పీ గారు కూడా వారికి తోడుగా ఉంటున్నారు. కమిషనర్ గారు, హెల్త్ డిపార్ట్మెంట్ 4 స్తంభాలుగా చక్కగా ప్రభుత్వ పనులన్నీ కూడా చక్కగా జరిగిపోతుంది. దాంతోపాటు సంజీవిని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడలో శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి అమ్మవారి దేవస్థానంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యహవచనం, ఆవాహన, నవగ్రహ దానాలు అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం అగ్ని ప్రతిష్ట, దేవతల ఆహ్వానం, పరివార దేవతల పూజ కార్యక్రమాన్ని జరిగాయి. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీనివాసరావు, దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మిడతల రమేష్ బాబు, ధర్మకర్తల మండలి సభ్యులు మధుసూదన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సూపరింటెండెంట్ వెంకటరమణ, ఇన్స్పెక్టర్ మురళి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం
రావూరు మండలం పెనుభర్తి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రావూరు మాజీ మండల అధ్యక్షులు దివంగత బండి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఆయన తనయుడు బండి వేణుగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వేద పండితులతో సీతారాముల చిత్రపటానికి పూజలు చేశారు. సంవత్సరంలోపు గుడి నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మావోయిస్టుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు అటవీ ప్రాంతాల్లో పోలీసులు కుమ్మింగ్ ముమ్మరం. గుడివాడలో చిట్టీల పేరుతో మోసగించిన దంపతులు అరెస్ట్. సుమారు 10 లక్షల నగదుని రికవరీ చేసిన పోలీసులు. నెల్లూరు జిల్లా వెంచమూరులో అగ్ని ప్రమాదం. కెమికల్ ఫ్యాక్టరీ కార్మికులకు తీవ్ర గాయాలు. కంటోన్మెంట్ జోన్ లో గుడివాడ టౌన్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్న కమిషనర్. సామాజిక సేవకుడు అన్నంకు మంత్రి పువ్వాడ చేయూత. హైదరాబాద్ లో మెరుగైన వైద్యం అందించేందుకు ఆదేశాలు. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతకు చూస్తూనే ఉండండి ఏమంటివి న్యూస్. నమస్కారం. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు.